పాతలగుండం భయంకర గుండం, పాతలగుండం భయంకర గుండం, పాపులందరూ పడి కలుచుందు రచ్చట, పాపులందరూ పడి కలుచుందు రచ్చట, పాతలగుండం భయంకర గుండం, పాతలగుండం భయంకర గుండం, ఒక్క పొగకు చెత్త చెత్త గణమిలీన, జర్త కిల్లి బీడలు సరదాగా నీవు నమిలీన, ఆకు ఒక్క పొగకు చెత్త చెత్త గణమిలీన, జర్త కిల్లి బీడలు సరదాగా నీవు నమిలీన, ఇట్ట చివరి కగ్నిలో పళ్ళు కొరుకుతుందు, ఇట్ట చివరి కగ్నిలో పళ్ళు కొరుకుతుందు, పాతలగుండం భయంకర గండం, పాతలగుండం భయంకర గండం, పాపులందరూ పడి కలుచుందు రచ్చట, పాపులందరూ పడి కలుచుందు రచ్చట, పాతలగుండం భయంకర గండం, పాతలగుండం భయంకర గండం, చుట్ట బీడి సిగరెట్లు బాగుగా మరి కలిచిన, సినిమా టీవీ వీడియోలు బాగుగా మరి చూచిన, చుట్ట బీడి సిగరెట్లు బాగుగా మరి కలిచిన, సినిమా టీవీ వీడియోలు బాగుగా మరి చూచిన, చిట్ట చివరి కగ్నిలో చిన్నుందు, చిట్ట చివరి కగ్నిలో పాతలగుండం భయంకర గండం, పాతలగుండం భయంకర గండం, అల్లుతారా బ్రాందీలు బాగుగా మరి తాగిన, దమ్ము బీరు విస్కీలు జోరుగా నీవు తాగిన, కళ్ళు సారా బ్రాందీలు బాగుగా మరి తాగిన, దమ్ము బీరు విస్కీలు జోరుగా నీవు తాగిన, ఒళ్ళు మరచి తిరిగిన ముందు నరకాగ్నిలో, ఒళ్ళు మరచి తిరిగిన ముందు నరకాగ్నిలో, పాతలగుండం భయంకర గండం, పాతలగుండం భయంకర గండం, యేసు ప్రభువును నమ్మకుండా ఎంత కాలముందు, సమయం లేదు సోదరా త్వరపడే రమ్ము వేగమే, యేసు ప్రభువును నమ్మకుండా ఎంత కాలముందు, సమయం లేదు సోదరా త్వరపడే రమ్ము వేగమే, సువార్తను విశ్వసించి వారు మనసు పొందుము, సువార్తను విశ్వసించి వారు మనసు పొందుము, పాతలగుండం భయంకర గండం, పాతలగుండం భయంకర గండం, పాపులందరూ పడి కలుచుందు రచ్చట, పాపులందరూ పడి కలుచుందు రచ్చట, పాతలగుండం భయంకర గండం, పాతలగుండం భయంకర గండం. చివరిగా ఇంకొక పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఈ పాట పాడుకొని దీని వాక్యంలోకి వెళ్దాం. పాట సంఖ్య 21 లాస్ట్లో. ఏ
అలకించుమా ప్రభువా, నా ప్రార్థన అలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా పాపము క్షమించితివి ప్రభువా, నా పాపము క్షమించితివి. ఎన్ని తలచినా ఏది అడిగినా తెలిసి నా హృదయం నీ కొరకే పదిల పరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకే పదిల పరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమలో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమలో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవైన నాదుకొంటివి. ఆపదలు నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవైన నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచినా, లోకమంతయు నన్ను విడిచినా, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఈ లోకమునే పాపినై ఉండగా నా తండ్రివై నీవు నన్ను ప్రేమించితివి. లోకములో నేను పాపినై ఉండగా నా తండ్రివై నీవు నన్ను ప్రేమించితివి. క్షమించితివి ప్రభువా, నా పాపము క్షమించితివి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ రాకపై వేచి ఉంటేని నా ప్రార్థన అలకించుమా ప్రభువా, నా ప్రార్థన అలకించుమా. మైకులు పెట్టను కొడుకును. నేను వాక్యమును కడప నుంచి వచ్చిన దేవదాసుడు సోదరు అహరోను వాక్యం అందిస్తారు. గ్రామ శ్లోకాలు ఇండ్ల దగ్గరున్న మీరు ఆ పనులు టీవీలు పెట్టుకుని ఆఫ్ చేసి నేను వాక్యం వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు మనవి చేస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరమండలి మంది ఆశీనుడు అయిన మా దేవ, నిరంతరము స్తోత్రాలు కూడా ఉన్నవాడు అన్నవాడు అయిన దేవ, మీ కొందరములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడిందరో వారి మధ్యలో నేనున్నానని సెలవిచ్చిన దేవ, మా మధ్యలో మీరున్నారు. ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి మీ కృపా సువార్త, మీ రక్షణ సువార్తను ప్రకటించడానికి మీరు చూపిన దయకై మీ కొందనములు
మైకు ద్వారా ఇక్కడ వెలుపట వింటున్న వారిలో మీ కార్యం జరిగించాం. నీ వాత్సల్యత తోడుగుంచాం. అపాతి నాయకుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. పిలిచిన ఏర్పరచుకున్న మీ కొరకు నియమించుకున్న నీ ఉద్దేశం నెరవేర్చు. మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా ప్రభునామన గ్రామస్తులకు విశ్వాసులకు అందరికీ కూడా ప్రభునామన వందనములు. దేవునామన మనం ఇక్కడంతా కూడినాం. అయితే వాస్తవికమైన ఒక సంగతి దేనికి అంటే దేవుడు. ఈ దేవుని పైన మనము ఉన్నాడా లేడా ఉన్నాడని నమ్ముతారు. మరి ఎట్లా దాని సంగతి అనేది చాలా వరకు ఎన్నో పరిశీల ద్వారా ప్రజలు వెళ్తున్నారు. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. కనబడతాడా? చూపిస్తారా? చూపిస్తామా? అక్కడికి వచ్చే లోపల కొంత డౌన్ అవుతాం. అయితే దేవుడు ఉన్నాడు అనడానికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు గాలి ఉంది. గాలి ఉందా లేదా? కనబడుతుందా? కనబడదు. మరి ఎట్లా తెలుస్తుంది గాలి ఉందని? ఇప్పుడు బాగా చెమట పోస్తున్న ఉక్కపోస్తున్న వ్యక్తిని ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది? తాను ఆ గాలి వలన ఉపశమనాన్ని పొందుతాడు. గాలి ఉందనేది అర్థమవుతుంది. అట్లనే దేవుడు ఉన్నాడు అని ఒక వ్యక్తి కనుగొనాలంటే ఆ వ్యక్తి అనుభవించాలి, దేవుని గుర్తించాలి. అప్పుడు మాత్రమే మనము నిజదేవుని కనుగొనగలం. నిజదేవుని కనుగొనాలని అందరికీ ఆశనే. ప్రతి మానవుడు దేవుని చూడాలని, దేవుడు ఉన్నాడని నమ్ముతారు. కాబట్టే అనేకమైన కులాలు మతాలు దేవుని మీద విశ్వాసం అనేది కలిగింది. అయితే వాస్తవికమైన దేవుడు అనేది మనకు తెలిస్తే మనం ఖచ్చితంగా దేవునికి మన కష్టబాధలు తెప్పుకొని కరెక్ట్గా జీవించడానికి వీలవుతుంది. అయితే మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పుట్టినాయంటే మతాలన్నీ పాపం చేయడానికి ఏం పుట్టలేదండి. మతము అనేది అభిప్రాయం, ఒక అభిప్రాయం కొరకు పుట్టిందే మతం. ఏం అభిప్రాయమో దేవుడు ఇట్లున్నాడు అని ఒక అభిమతం కలిగి వారందరినీ కూడా ఇది దేవుని కనుగొనడానికి మార్గం అని ఏర్పాటు చేసుకునేదే మతం. మన యొక్క దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. మనం అంటాం మామూలుగా వాళ్ళది ఒక మతం లేని ఇంకొక మతం ఉంది. ఏం మతం అది? రెటమతం. అంటే వారు ఎవరి మాట ఎన్నో ఇందొక మతం లే రెటమతం అంటారు. అట్లనే మానవుడు పలు అభిప్రాయాలు కలిగి ఆయా మతాల ద్వారా మానవుడు దేవుని చేరుకోవాలని ఎన్నో విధాల వారి యొక్క జీవితాల్లో ప్రయాసపడుతున్నారు. కనుగొన్నారంటే ఇప్పటికి కూడా వారి యొక్క జీవితాల్లో ఇంకా వెతుకుతూనే ఉన్నారు దేవుడు దొరుకుతాడని. వారి అభిప్రాయాలను వారు ఉంచుకొని వారి యొక్క జీవితాల్లో ఈ విధంగా వెతుకుతూనే వాళ్ళ అభిప్రాయాల్లో కొనసాగుతున్నారు. అయితే దేవుడు అనబడిన ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనం మనుషులందరినీ దేవుడు ఒకే రీతిగా చేశాడు. ప్రపంచంలో 284 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలో ప్రజలు ఎట్లున్నారంటే అందరికీ 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 1 ముక్కు, 2 చెవులు కలిగి ఉన్నారు. దీని అర్థమేమి? ప్రపంచంలో ఎక్కడున్నా ముక్కు ఒక దగ్గరే ఉంది, 2 కళ్ళు ఒక దగ్గరే ఉన్నాయి. ఒకవేళ ఒక కులానికి ఏమన్నా కళ్ళు నెత్తిన ఉన్నాయా, లేదంటే నోరు ఈపున ఉందా? అట్లుంటే ఎట్టుంటారు మనుషులు? వికారంగా ఉంటారు. కానీ అట్లా దేవుడు పుట్టించలే. అందరూ ఒకే విధంగా పుట్టారు. అంటే ఏమని అర్థం? మనం ఒకే దేవుని చేత అందరం కూడా సృష్టించబడ్డాం. ఒక వ్యక్తికి తల్లిదండ్రి ఒకడే ఉన్నట్లు అట్లనే దేవుడు ఒక్కడే
ఓ దేశానికి రాజధాని ఒకటే ఉన్నట్లు, ఓ రాష్ట్రానికి ఒకటే ఉన్నట్లు, ఒకటే ఒక దేవుని చేతనే సృజించబడ్డాం. ఈ ఒక్కదాన్ని వెతుకుట కొరకే మనుషులు ప్రయాసపడుతున్నారు, వెతుకుతున్నారు ఎక్కడ పొందాలా, ఎట్లా పొందాలా అని. అయితే దేవుని వాక్యం మనకు ఏం చెప్తుందంటే, దేవుడు అనబడైన విశ్వమంతా ఉన్నాడు. దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. అంటే భూమి అంత పాదాలు కలిగి ఆకాశం అంత విశాలం కలిగిన వాడు దేవుడు. అట్టి మానవుడు ఈ దేవుని వెతుకుతూ పోతే కనుగొనగలడా, కనుగొంటాడా? అంత పెద్ద దేవుని కనుగొనాలంటే మన జీవితమే చాలదు. ఎక్కడికి వెళ్తాం, ఎట్లా చేస్తాం అనేది ఆ వ్యక్తి యొక్క జీవితాల్లో చాలా పోరాటంతో కూడిన జీవితాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ పోరాటం 2019 సంవత్సరాల వరకు జరిగింది. మానవుడు దేవుని వెతకటంలోనే తన యొక్క జీవితాన్ని ముగించేసినారు. ఇప్పటికి కూడా కొంతమంది వెతుకుతూనే ఉన్నారు వారు వారి మతాల్లో దేవుడు కావాలని. మతంలో ఎప్పుడు చెడుగు చెప్పరండి, కానీ మనుషుల్లోనే చెడుగు ఉంది. మతం ఏం చెప్తుందంటే, దేవుని వెతకమనే చెప్తుంది, దేవుని అంబడించమనే చెప్తుంది, ఏ కులం ఏ మతం చెప్పినా. అయితే వాస్తవికమైనది కనుగొనలేక వారి యొక్క జీవితాల్లో ఏదో ఒక విధంగా, ఈ విధంగా చేస్తే దేవుడు కనికరిస్తాడేమో, ఈ విధంగా చేస్తే కనికరిస్తాడేమో, ఇట్లా చేస్తే కనికరిస్తాడేమో అని వారి యొక్క జీవితాల్లో కొంతమంది అన్నిటినీ వెంబడిస్తారు. ఈ దేవుడు గొప్పడకూడదు, ఆ దేవుడు గొప్పడకూడదు, ఆ నాయన అయినా ఒకటే, ఈ నాయన అయినా ఒకటే అని వెంబడించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే 2019 పూర్వం ప్రపంచం నడిగొడ్డులో మానవుని యొక్క అవసరతను తీర్చడానికి, మానవుని యొక్క అక్కరను తీర్చడానికి దేవుడు అంటే ఎట్లుంటాడు, దేవుడు అనబడిన వాడు ఎట్లా ఉంటాడు అనడానికి, కనబడడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనే ప్రపంచం నడివడ్డులో పుట్టాడు. ఎట్లా పుట్టాడు అంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8:4 ఈ మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 8:4 లైట్ ఉన్నవాళ్ళు, శరీరాన్ని అనుసరించగా మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ఏమి నిమిత్తం? పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని, పాప శరీరాకారముతో పంపి, దేంతో పంపినాడు? పాప శరీరం, శరీరంతో వచ్చాడు. దేవుడు అనబడిన వాడు కనబడాలి కాబట్టి శరీరంతో వచ్చాడు. దేవుడు అంటే ఎట్లుంటాడు అనడానికి శరీరంతో వచ్చాడు. పాప శరీరాకారంతో, మనుషుని ఆకారంలో. దేవుడు జంతు రూపంలో రాలేదండి. ఎందుకంటే జంతు భాష మానవునికి ఏం కాదు. అర్థమవుతుందా? అర్థం కాదు. పక్షి రూపంలో దేవుడు రాలేదండి. అర్థమవుతుందా? పక్షి భాష అర్థం కాదు. జలచరాల రూపాల్లో రాలేదు. ఆ భాష మనిషికి అర్థం కాదు. అందుకనే దేవుడు పాప శరీరాకారంతో పంపబడి, కాబట్టి దేవుడు అంటే ఎట్లా ఉంటాడో అని మానవుడు తెలుసుకోవడానికి ఆయన పాప శరీరాకారంతో పంపబడ్డాడు. ఆయనే ప్రపంచం నడివడ్డున పుట్టాడు. ఆయన యేసు అంటే రక్షకుడు అనే నామమున పుట్టాడు. ఆయన ప్రపంచమంతటికీ దేవుడైనాడు. ఆయన మనందరినీ సృష్టించినవాడు. ఆయన ప్రపంచమంతా ఉన్నవాడు, అనువాడైన దేవుడు. దేవుడు అంటే అర్థమైందంటే యెహోవా అంటే దేవుడు అంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎప్పుడున్నాడు? నువ్వు పుట్టకముందు ఉన్నాడు. నువ్వు 2000 కిందట నువ్వు లేవు. ఉన్నావా? నువ్వు ఎక్కడున్నావో ఎట్లున్నావో నీకు తెలియదు. ఇక 200 గడిస్తే మనం ఉంటామా? ఉంటామా? మనవంతలో మనం వచ్చినాం. మనమేమో విరవీగుతాం, కానీ అంత విరవీగాల్సిన పనిలే. కొంతకాలం 200 పోతే మనం కూడా ఉండం.
అయితే ఎవరుంటారు? ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అందుకనే దేవుని పేరు ఉన్నాడు. అయితే మనకు కూడా చరిత్ర ఉంది లేదని కాదు. ఇప్పుడు చరిత్ర మనకు కూడా ఉంది. ఏం చూసుకున్నా మనకు కూడా చరిత్ర ఉందా లేదా? మీ నాన్న పేరు ఏం పేరు? ఎలీషా. ఎలీషా నాన్న పేరు ఏం పేరు? యాకోబు. యాకోబు నాన్న పేరు ఏం పేరు? తెలియదా? ఎందుకు తెలియదు? అంటే ఉన్నాడానా లేడానా? అంటే మీ అబ్బాకు నాయన లేకుండా పుట్టినాడా? ఉన్నాడు. వాళ్ళ అబ్బాకు నాయన ఉన్నాడా? ఉన్నాడు. అయితే మనకు తెలియకపోవచ్చు. అయితే యాకోబు నాయన నాయన కింద ఆయన తెలుసు. జోసెఫ్ పిల్లలు, ఆ పిల్లలు పిల్లలు ముందు చరిత్ర ఆయనకు తెలుసు. దేవుడు అనబడిన వాడు ఆయన. దేవుడు అంటే అలాంటి వాడు ఆయన. ఆయన ప్రపంచమంతా ఉన్నవాడు. ఆయన మనుషులందరినీ సృష్టికర్తగా చేసినవాడు. నిన్ను చేతులారా ఆయన చేసుకున్నాడు. అయితే మానవుడు ఈ దేవుని గుర్తించలేకపోతున్నాడు. దేవుడు అనబడిన వాడు ఎట్లా పుట్టాడు? ఎట్లా దేవుడు మానవునికి కనిపించాడు? ఆయన మానవునిలో సంచరించాడు. అందుకనే పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు ఏమి విధించబడింది? శిక్ష విధించబడింది అని రాయబడింది. మానవులందరి పాపం ఆయన యొక్క దేహంలో విధించబడింది. ఆయన మానవులకు అందరి కొరకై తన జీవితాన్ని వేపరుచుకున్నాడు, ఖర్చు చేసుకునేవాడు. దేవుడు అంటే ఎట్లా ఉంటాడు? ఆయన కామ కోద మదమత్సర్యములు లేనివాడు, నిర్దోషి, పవిత్రుడు, పాపం ఎరుగనివాడు. దేవుడు అనబడిన వాడు అట్లా ఈ లోకానికి వచ్చి ఆయన మనుషుల మధ్య జీవించాడు. దేవుడిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. మానవుడిగానే ఉండి తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. ఎట్లా కొనసాగించాడు? దేవుడు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మనుషుల మధ్య జీవించి తను దేవుడినన్ని రుజువుపరిచాడు. ఎట్లా తెలుసా? ఆయన పవిత్రం, ఆయన జీవితం పవిత్రం, కామకోద మదమచ్చర్యంలో లేని జీవితం. ఆయన తల్లి గర్భంలో పుట్టింది. ఆయన పుట్టింది పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందినాడు, పరిశుద్ధముగా జీవించినాడు. పరిశుద్ధమైన జీవితం జీవించి మనుషులందరి కొరకై ఆయన 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి అబ్రహ్మ బ్రహ్మచారిగా జీవించి నాలో పాపమున్నదని సవాల్ చేసినవాడు. ఏ విధంగా దేవుడు అన్న వానికి లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ ఆయనలో ఇమిడ్చబడ్డాయి, ఆయనలో కనబడ్డాయి. దేవుడు అంటే ఇట్లా ఉంటాడు, ఆయనలాగా మనం కూడా జీవించాలి. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యం చేరలేరని చెప్పాడు. నాలో పాపం ఉన్నదని సవాలు చేసిన వాడు. ఆయన యొక్క జీవితం యొక్క చరిత్ర మన యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆయన మన లోపల నివసించాలని కోరాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరములు జీవించి మానవుని యొక్క జీవితానికి ఒక అర్థాన్ని తెలిసాడు, తేల్చి చెప్పాడు. ఎట్లా జీవించాడో ఆయన అంటే చూడండి, లూకాసు వార్త 2:51 ఏం చెప్తుందో చూడండి. లూకాసు వార్త కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసు ప్రభు చరిత్రలో మొట్టమొదటి మాట, తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు, లోబడి ఉన్నాడు. చాలామంది తిరుగుబాటుతో ఉంటారు, లోబడిన జీవితాన్ని కలిగి ఉంటారు, తిరుగుబాటు చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులకు పుట్టిన తోడనే అబద్ధములు ఆడతారు, తిరుగుబాటు చేస్తారు. మానవునిలో పాపం ప్రవేశించినందున మానవుడు లోబడ్డానికి ఇష్టపడ్డాడు. అందుకనే దేవుడు అన్నబడిన వాడు ఎట్లుంటాడంటే లోబడతాడు, తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. ఈనాడు చాలామంది లోబడరు. అధికారులకు పిల్లలు తల్లిదండ్రులకు లోబడరు, అధికారులకు లోబడరు. తిరుగుబాటు వచ్చింది, పాపం ఎక్కువైంది. పాపం విస్తరించే కొద్దీ నీ మీద అధికారులు ఎక్కువైపోతారు, పోలీటేషన్లు ఎక్కువవుతాయి. చిన్చౌకు పోలీస్ స్టేషను, రిమ్స్ పోలీస్ స్టేషను, 1వ పోలీస్ స్టేషను, 3వ పోలీస్ స్టేషను, ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? మానవులు అక్రమం చేసే కొలది, పాపం విస్తరించే కొలది,
మన సొమ్ముదినే మనకే అధికారులు అయినారు. అంతే, ఎక్కడ చూసినా వేరే కారణం ఏం లేదు. మన తిరుగుబాటును మన లోబడితనాన్ని మరి అనచడానికి, సరిచేయడానికి మన మీద అధికారులు ఉంచాడు. ఎన్ని టేషన్లు చాలడంలే, ఎందుకంటే మానవుల్లో లోబడితనం లేదు. మంచితనానికి దేవునికి లోబడాలని కోరడంలా వారి యొక్క జీవితం ఎంతో భయంకరంగా మార్చబడింది. అందుకే చట్టాలకు లోబడని జీవితం ఈ పాపం మానవుని అతిక్రమలోని తీసుకొచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చి జీవితం మరణం. మొదటి మానవుడే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక చేశాడు. లోబడక చేసిన దాన్ని బట్టి మానవునికి అన్ని శాపాలే వచ్చినాయి, అంతటితో మరణం కూడా వచ్చింది. ఏం శాపం? నువ్వు నా మాట విననందున నీ నిమిత్తం ఈ నేల ఏమైంది? నేల శపించబడింది. ఇప్పుడు వ్యవసాయం చేయి, దున్ను, వ్యవసాయం దున్ను, దాంట్లో ఏముంటాయి? కలుపు మొక్కలు ఉంటాయి. దానిలో వదిలేస్తే వేసిన దానికంటే కలుపు మొక్కలు ఎక్కువ అయిపోతాయి. అందుకే రైతులు టోటల్ లాస్, వేసిన లాభమే రాదు. మళ్ళీ చెల్లులంగలోనికి డబల్ త్రిబుల్ వస్తుంది. భూమిలో శాపం ఉంది, నీవు శపించబడిన వాడు. దేవుడు మొట్టమొదట మానవుని ఆశీర్వదించాడు, కానీ మానవుడు లోబడ్డం, విధేయత చూపడం నేర్చుకోవడం లేదు. వాడు 10 పాస్ అయితే ఇక ఎవరికి లోబడ్డు, డిగ్రీ పాస్ అయితే లోబడ్డు. ఇక అంతా లోక జ్ఞానం తనకి తెలిసినట్టు తిరుగుబడతాడు. కొంత జ్ఞానం తెలుస్తానే. అందుకనే లోబడని లోకానికి, లోబడ్డానికి యేసు ప్రభు బాలదినంలోనే లోబడ్డాడు. తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. ఇది లోబడిన జీవితాన్ని తెలియజేయడానికి యేసు ప్రభు లోబడి జీవించాడు. ఆయనలో పాపం లేదు. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 8వ వచనం, ఆయన దేవుని కుమారుడు, దేవుడు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన, తాను ఈ లోకంలో పొందిన శ్రమల వలన విధేయత, డిసిప్లిన్, క్రమం, అక్రమం కాదు క్రమం నేర్చుకున్నాం. దేవుని మందిరాలు ఎందుకున్నాయి మనకు? దేనికున్నాయి? క్రమం నేర్పడానికి ఉన్నాయి. క్రమంలో జీవించాల. సృష్టి యావత్తు ఏమైందండి? క్రమంలో ఉంది. దేవుడు కలుగాక అంటే కలిగాయి. దేవుడు అన్నిటినీ సృష్టి ప్రకారం చేశాడు. చాలామంది ప్రశ్న వేస్తారు, విత్తనం ముందా చెట్టు ముందా? ఏమ్మా ఏం ముందు? అది ఎందుకని? అది దేవుడు ఇది కలుగాకంటే కలిగింది, చెట్టే ముందు. కొంతమంది తిక్క ప్రశ్న వేశాడు, ఏమని? విత్తనం లేనిది చెట్టు వచ్చిందని. దేవుని వాక్యమే విత్తనం, అవునా కాదా? చదవండి, ఏడుంది లూకాసువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నమ్మి రక్షణ పొందుకున్నట్లు ఇలాంటి 10వ వచనం విత్తనం 11 చదువు. ఉపమాన భావన ఏమనగా విత్తనము దేవుని వాక్యం. విత్తనం ఏమంట? దేవుని వాక్యం అంటే, ఇప్పుడు విత్తనం అంటే దేవుని మాటే విత్తనం. అది చెప్తే మొలిసింది, అది చెట్టు అయింది. గుడి ముందా కోడి ముందా? ఏ ముందు? కోడి. ఎందుకు ముందు? దేవుడు కలగజేసినాడు అంతే. సృష్టి యావత్తు దేవునికి లోబడింది. ఇది నువ్వు కలుగుగాక అంటే కలిగిందంటే, వానకాలంలో వర్షం వస్తుంది, వర్షాకాలంలో ఎండ వస్తే, ఎండాకాలంలో వర్షం వస్తే ఏమవుతుంది? జోసపన్న అతివృష్టి, అనావృష్టి, అంతే. మానవుడు జీవించడానికి వీలు పడదు. అందుకే దేవుడు అన్నిటినీ ఆర్డర్లో తీసుకొచ్చాడు. మానవుడు కూడా ఆర్డర్లో ఉండాలి. సూర్యుడు ఉదయకాలంలో ఉదయిస్తాడు, సాయంత్రం ఎప్పుడైనా ఆర్డర్ తప్పుతుందా? తప్పుతుందా? నువ్వు తప్పినావా? మనం తప్పలేదా?
ఇన్ని కష్టాలన్నీ ఎందుకంటే మానవుడు అవిధేయుడిగా చేపడ్డాడు. మానవుల్లో అవిధేయతమైన జీవితం ఉంది. నేటికి సహా మానవుడు అవిధేయతలోనే జీవిస్తున్నాడు. దేవుని వాక్యానికి దేవునికి స్థానం లేదు. దేవుని వాక్యం అంటే ఆ వాక్యం బద్దలు చేస్తుంది మనిషిని. ఆ వాక్యం ఖడ్గం లాంటిది. ఆ వాక్యం బండను పాలుగొట్టే సుత్తి లాంటిది. అందుకనే దేవుడు అంటే ఎట్లుంటాడు కనబడడానికి, దేవుడు ఈ లోకంలో పుట్టి ఈ విధంగా విధేయతగా జీవించాలని ఆయన మానవుని క్రమంలో నడిపించాడు. ఆయన అక్రమంగా జీవించలేదండి. ఇప్పటికి సహా మనం అక్రమంలో నడుస్తాం. ఎవరికి తెలియదు అనుకుంటాం. వాని దేవుడే వానికి క్రమం నేర్పిస్తాడు. చాలామంది అంటారు, చాలామంది దేవుని వాక్యం వింటూనే ఉంటారు, అన్నీ ఉంటారు, కానీ దేవుని సంఘానికి కట్టుబడి లోబడి దానిలోని సారాన్ని తీసుకోరు. ఏముందిలేండి, సహవాసాన్ని మానుకుంటారు. సహవాసంలోనే ఉద్యోగం కలిగి ఉంటుంది. క్రమంగా దేవుని వాక్యానికి లోబడి ఆరాధించి జీవించాలి. ప్రార్థన చేస్తారు, మంచిదే. ప్రభా, నీ నామమున మేము ప్రార్థన చేయలేదా, ప్రవచించలేదా, నీ నామమున దయ్యం వెళ్ళగొట్టలేదా అంటే ప్రభు ఏమన్నాడండి? అది చదవండి ఆ మాట కూడా. మత్తయి సువార్త 7:23 ఎన్నడును ఎరగను, అక్రమము చేయువారారా, నా ఇద్దరు నుండి తొలగిపోండి. చాలు, అక్రమము చేయువారారా, నా ఇద్దరు నుండి తొలగిపోండి. దేవుడు మానవి క్రమమైన బలమైన జీవితాన్ని యేసుప్రభు యొక్క జీవితం ద్వారా. దేవుడు అంటే ఎలాగుంటాడు? విధేయతలో జీవించాడు, లోబడి జీవించాడు. మనము కూడా దేవుడు అనబడనని కనుగొని ఆ విధంగా జీవించాలని మార్గముగా వచ్చిపోయినవాడు. డిజైర్ మానవుని అక్రమంలోనికి, అగ్నిగుండంలోనికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఎంతకాలం అవిధేయంగా లోబడకుండా అధికారులకు, చట్టాలకు, దేవుని వాక్యానికి, దేవునికి, దేవుని సంఘానికి లోబడిన జీవితాన్ని, విధేయత లేని జీవితాన్ని జీవిస్తుంటే దేవుడు అనబడిన వాడు ఇట్టుంటాడు అని రుజువు చేశాడు. మానవుని ప్రతి అక్కర ఆయన ద్వారా తీర్చబడుతుంది. ఆ దేవుడు మనకి ఎంతో అవసరమైన వాడు. మానవుడు జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో, ఒక వ్యక్తి పరలోక రాజ్యం చేరడానికి ఒక వ్యక్తికి యేసుప్రభు అంతే అవసరమండి. ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు, పవిత్రంగా జీవించి లోకంలో వెళ్ళినవాడు. దేవుడు అంటే ఎలాగుంటాడని లోబడి జీవించినవాడు. అధికారులకు కూడా లోబడ్డాడు. పన్ను ఎవరికి? దేవుని కుమారులక. అవును, ఈ లోక అధికారులు మనగుండా డిస్టర్బ్ కాకుండా ఉండడానికి నువ్వు పోయి చేపలు పట్టు, దానిలో తెరుసు, శకేలం దొరుకుతుందని ఆ విధంగా పన్ను చెల్లించి లోబడినవాడు యేసుప్రభు. అందుకే ఆయన ప్రభుగా చేయబడ్డాడు. విధేయతంగా జీవించాడు. ఎక్కడ అక్రమం తన యొక్క జీవితంలోనే రాలేదండి. తర్వాత మూడో సంగతి చూడండి, పిలిపిలకు రాసిన పత్రిక 2:8 ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. యేసుప్రభు తగ్గించుకొని జీవించినాడు. ఎక్కడ స్టైల్ పడలేదు, హెచ్చులు పడలేదు, గర్వించలేదు. గర్వించాడా? హెచ్చులు పడ్డాడా? ఎక్కడ ఆయన గర్వించినట్టు చూడలేం. తను తాను తన జీవితాన్ని తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడానికి యేసుప్రభు ఏం పని చేశాడండి? ఏమ్మా గిట్ట చెప్పండి. యేసుప్రభు తను తాను తగ్గించుకోవడానికి యేసుప్రభు శిష్యుల పాదాలు కడిగాడు. వారి పాదాలు పట్టుకున్నాడు, పాదాలు కడిగాడు. తను తాను తగ్గించుకోవడానికి ఆ పని చేశాడు. దేన్ని బట్టి కూడా గర్వించలా, ధనాన్ని బట్టి కానీ,
అందాన్ని బట్టి కానీ లేకపోతే బలాన్ని బట్టి కానీ. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, ఏసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు. కాబట్టి మనము ధనాన్ని బట్టి దాన్ని బట్టి గర్విస్తే వెరివారం అయిపోతాం. వాడు ఏ రోజుకు ఆ రోజు కూర్చుకోకుండా, ఏ రోజుకు ఆ రోజు తినకుండా ధనము కొట్లు అన్నీ ఇప్పుకొని ప్రాణంతో చెప్పాడంట, నా ప్రాణమా తినము తాగము సంతోషించమన్నాడంట. నేను అన్నీ కొన్ని సంవత్సరాలకు ఏర్పాటు చేసినాడని దేవుడు అన్నాడంట. రే ఎరివాడా అన్నాడంట. ధనవంతుడు అంటారే, ఎవరో ఎరివాడు, నాకు ఇంత ధనం ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, నేను ఎరువన్నా అంటే, ఎరువడా ఈ రాత్రి నీ పానం పోతే ఎక్కడుంటావు, ఎక్కడుంటావు? నీ ప్రాణం నీ చేతిలో లేదు, నీ ఆయుష్ నీ చేతిలో లేదు. ఈ ట్యూబ్ లైట్ కన్నా ఒక సంవత్సరం గ్యారంటీ ఉందేమో, నీ ఇంట్లో ఉన్న వస్తువులకు గ్యారంటీ ఉందేమో, మానవ జీవితానికి గ్యారంటీ లేదు. ఎక్కడ ఏ విషయం అందైనా గర్వించడానికి ఏది లేదని గుర్తించాలా? అందుకనే ఏ మనిషి గర్వించకుండా యేసుప్రభు దేవుడు అంటే ఎట్లాగుంటాడో, తన జీవితాన్ని తాను తగ్గించుకున్నాడు. అందుకనే తను తాను తగ్గించుకున్న వాడు ఏం చేయబడతాడు, హెచ్చించబడతాడు. నీ జీవితంలో హెచ్చింపులోనికి రావాలంటే నీ జీవితం ఎంత ఎదిగినా ఒదుగులోనికే ఉండాలి. అప్పుడే వారి జీవితం సార్థక మార్గంలోనికి వెళ్తుంది. అది యేసుప్రభు యొక్క మూడో లక్షణం. నాలుగవది మత్తయి సువార్త 11:28-29 మత్తయి సువార్త ప్రయాసపడి సమస్త జనులారా నా ఇద్దరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక నేను సాత్వికుడను. ఎవరు నేను? దీన మనసు గలవాడు సాత్వికుడు. సాత్వికుడు అంటే ఎవరండి? సాత్వికం అంటే ఏంది? సాత్వికం మేరే దీనత్వం మేరే. సాత్విక ఆహారం, సాత్విక జంతువు అంటే ఏమి? సాత్విక జంతువు ఏది? గొర్రె. గొర్రెను కట్టేసి కొట్టినా ఈడ్చి కొట్టినా దానికి ప్రతీకారం చేయాలన్న ఆశ ఉండదు. అదే ఆ కుక్కను కొట్టు, ఏమవుతుంది? తిరగబడుతుంది. మనమేమో సాత్వికులు ఉండాలంటాం. చాలామంది క్రైస్తవులు ప్రభువుని నమ్ముతారు, ఒక మాట అంటే ఒప్పుకోరు, నన్ను అంటే నేను ఊరుకోను, నా నోరు ఈపు నేసుకుంటా అంటే ఈదంతా తిరిగి తిట్టానని. మనం యేసు పేరు పెట్టుకుంటాం, మనమేమో ఈ పొన్న వేసుకుని తిరుగుతాం, అంతేనా? అదేనా సాత్వికం? ఇంకేంది? ఒకరన్నా ఏం చేయాలా? పడిపోవాలా, తగ్గించుకోవాలా. సాత్వికం అంటే అది. కొడితే తిరగబడితే కుక్కలాగా అయిపోతాం. కుక్కలకేం లేదు, పరలోకం లేదు. సాత్వికం కథ పక్కన పెట్టి కాబట్టి సాత్వికులు అంటే ప్రతికారించలేని స్వభావాన్ని యేసుప్రభు చూపించాడు. ఆయన మీద ఏమేశారు? ఉమ్మేశారు. ఏమని అన్నాడా? నీ మీద ఉమ్మేస్తే ఊరుకుంటావా? పెద్ద గలాటలే జరుగుతాయి. ఒక ఆమె మిద్దె మీద నుంచి వస్తా కింద కేకరి చూసిందంట, కింద ఉన్న ఆమె నా మీదనే ఊసిందని కొట్లాడి పార్టీలో చంపుకొని ఊరిలో వదిలిపోయినారు. దేనికి? ముఖం మీద కాదు, ఊసింది కింద ఊసినందుకు.
యేసు ప్రభు ఎంత సాత్వికుడు అంటే ఆయన ముఖం మీద ఎంతమంది ఊమేశారండి. చూడండి యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. కొట్టువారికి అప్పగించి తిని ఎంటుకలు పెరుకు వారికి నా చంపలను అప్పగించి తిని ఉమ్మివేయువారికి ఉమ్మివేయువారికి అవమానపరచు వారికి ముఖం దాచుకోలే. ఎవరికి ఉమ్మివేసేవారికి అవమానపరచేవారికి ముఖాన్ని? సరే ఇప్పుడు మనం ఒకసారి ఊహిస్తాం, యేసు ప్రభు ముఖం మీద ఎంతమంది ఉమ్మేశారు మీరు ఆలోచన చేయండి. ఎంతమంది వేసినారు? ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఎంతమంది దేవా? ఎంతమంది వేసింటారు? ఏమో చెప్పలేమంట. అంతమంది ఉమ్మేసింటే ఏమని అన్నాడా? బొర్రె బొచ్చు కత్తిరించు వాని మధ్య గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు నోరు తెరవలే. మీరు ఎందుకు కూర్చున్నారు ఏమి అని అడగలే. ఒక ఆయన బైబిల్ను తప్పుపట్టాలని బైబిల్ను చదివినాడు. ఒక రెడ్డి, పెద్ద రెడ్డి, కోటీశ్వరుడు. ఏంది దీని కథ, యేసు ప్రభు అంటే ఏంది, ఈయన కథ ఏంది అని తప్పులు పట్టాలని బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. బైబిల్ చదివి చదువుతా లూకాసు వార్త 24వ అధ్యాయంలోకి వచ్చే లోపల ఆడ ఒక మాట ఉంది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేరు గారు, వీరిని ఏం చేయమన్నాడు? అరే ఈయన మీద ఇంతమంది ఉమ్మేశారు, ఈయనను కొట్టారు, అవమానపరిచారు, యెరూషలేము పురవేదులు ఆయన సెలవేసి ఈడ్చారు, ఆయనను వీరందరినీ క్షమించమన్నాడే, ఈయన దేవుడు తప్ప మరి ఎవడండి, నేను పగబెట్టుకొని ఊరి మారానే, ఈయన పగలేదే, ద్వేషము లేదే, కపటము లేదే, ఇలాంటిగా క్షమించిన వాడు దేవుడు కాక మరి ఎవడండి. వెంటనే పశ్చాత్తాపడ్డాడు, ప్రభువా దేవా నీవు దేవుడవు కాదని నీచంగా నిన్ను తలంచాలని తెలిసినానే నాకెంతో ద్వేషముంది, నన్ను బాధించిన వారిని, అవమానపరిచిన వారిని, హింసించిన వారిని, నా ఆస్తంతా పైన చంపాలని కంకణం కట్టుకున్న వారిని, దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించిన వారిని, అన్న తమ్ముడు బంధువులు ఎవరని చూడకుండా చంపిన కటిక దరిద్రుడని, అలాంటి వారిని నన్ను కూడా క్షమించడానికి ఎట్లా నీకు మనసు వచ్చింది? నీవే నిజమైన దేవుడు, తన హృదయం బద్దలైపోయింది. ఎంత కఠినంగా ఉండి ఈ నిజదేవుని గుర్తించలేకపోతున్నావు, ఎంత పగతో జీవిస్తున్నావు, ఎంత ద్వేషం, ఎంత అసూయ, ఎంత వారితో నీ జీవితం నింపబడింది, క్రూరమైన వ్యక్తిగా నీ జీవితంలో జీవించడం లేదా? ఈ నిజదేవుడు దేవుడుగా దిగొచ్చాడు. దేవుడు అంటే ఎవడో కనపరచడానికి సాత్వికుడయ్యాడు. ఆయన మీద ఉమ్మివేశాడు, కొట్టారు, గుద్దారు, ముసుకేసి నిన్ను ఎవరు కొట్టారో అని ఎర్రాటలు ఆడించాడు. అయితే ఈ ప్రభు మౌనంగా అన్నిటిని ఓడ్చుకున్నాడు. నేను సాత్వికుడను. తర్వాత దీన మనసు గారు, ఫిఫ్త్ చివరిది, ఆయన దీనుడు, దీనత్వంతో జీవించాడు. ఆర్డినరీ. ఆయన సుఖ విలాసాల కొరకు లోకానికి రాలేదు, సుఖ విలాసంగా జీవించలేదు, విరిగి నలిగిన వాడే జీవించాడు. ఆ విధంగా తన జీవితాన్ని మనందరి కొరకు పణంగా పెట్టినవాడు, మనుషులందరి పాపాన్ని క్షమించిన వాడు, నీ పాపం నా పాపం, పోయిన చనిపోయిన వారి జీవితాన్ని, ముందున్న జీవితాన్ని అందరినీ కూడా ఆయన క్షమించడం ఒక సిద్ధ మనసు కలిగిన వాడు. మానవుడు తన పాపాన్ని బట్టే తన ఆయుష్ను కోల్పోయాడు, పాపాన్ని బట్టే జీవితం హరిస్తూ వచ్చింది. మొట్టమొదట మనుషుడు ఎక్కువ కాలం బ్రతికిన వాడు ఎవరండి బైబిల్లో? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 9 6 9 9 6 9. ఎక్కడుంది బైబిల్ ఆ మాట? తీయకుండా చెప్పాలా? ఆదికాండం 5వ అధ్యాయం వచనం చూడాలనా?
969 సంవత్సరాలు అంటే దాదాపు 1000 సంవత్సరాలు బ్రతికాడు. 5:29 మాట అన్నాడు. ఆది కాండం 6:3 వచ్చే లోపల ఏమైంది చదవండి. ఆది కాండం 6:3 నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులు అంటే కింద శరీరులు అని ఉంది. శరీరులు అంటే కామకోద మదమత్సరంలో అసూయ దేశం కలిగిన వాడు. నూట ఇరవై ఏళ్ళు 6:5, 5:6 ఎన్ని వచనాలు? 5:5 ఎన్ని వచనాలు ఉన్నాయమ్మా? 30 వచనాల నుంచి కింది 3 వచనాల లోపల వచ్చే లోపల కోసేశాడు. ఏం కోసేశాడు? 1000లో నుంచి 120 తీసేయండి. ఎన్ని సంవత్సరాలు కోసేశాడు? 880 సంవత్సరాలు కోసేశాడు. ఎందుకు? ఎందుకు? మానవుని పాపం మానవుని ఆశ నరించి వేసింది. మానవుని యొక్క జీవితం రోగం బారిన పడింది. పాపం బారిన పడిన కారణాన మానవుని యొక్క ఆశని దేవుడు కోసేశాడు. ఆ తర్వాత 120 కూడా, అది కూడా 120 సంవత్సరాలు దేవుని ఏమైనా ఎతుకుతాడేమో అని చూస్తే దేవుని ఎతకడం లే, పాపం ఎతుకుతున్నాడు. పాపం అంటే సుఖం. పాపమును కామం తీర్చుకుంటే ఒక మనుషుడు ఎంతో ఉపాయం మనుతున్నాడంట. ఉపాయాలు ఎత్తుకుంటున్నాడు. అందుకు దేవుడు కీర్తన గ్రంథం 90:10 కీర్తన గ్రంథం 90:10 మా ఆవిష్కాలం ఎన్ని సంవత్సరాలు? 70. 120లో నుంచి 70 పోతే ఎంత? 50. యాడికొచ్చింది స్వామి? మళ్ళా 120లో 50 కోసేశాడు. ఒరే, ఈ 70 ఏళ్ళన్న మర్యాదగా బతకర్రా, నా కొరకు బతకర్రా, నా కొరకు జీవించర్రా. నన్ను కనుగొనండి, నిజదేవుని గుర్తించండి. తర్వాత కీర్తన 55:23 కీర్తన గ్రంథం 55:23 ఏం చెప్తుంది చూడండి. దేవా, నాశన కూపములో నువ్వు వారిని పడవేయదు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైనా బ్రతకరు. ఎట్లా బ్రతకరు? 70లో సగమేమి? 30 ఏళ్ళైనా నా కొరకు బతుకుతున్నారా అంటే అది కూడా. హార్ట్ అటాకులు ఇప్పుడు 30 ఏళ్ళకు కూడా వస్తున్నాయి, 20 ఏళ్ళకు కూడా వస్తున్నాయి. బీపీ షుగర్ ఇప్పుడు 19 ఏళ్ళలో కూడా వస్తున్నాయి, 15 పుట్టిన వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఇప్పుడు హార్ట్ అటాకులు ఎట్లా అంటే జనం వచ్చినట్టే. ఏమి? మానవుని పాపం మానవుని ఆయుష్ను తగ్గించేస్తుంది. యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధన ఇంకో మాట అన్నాడు. 4:14 ఏముంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:14 రేపేమి సంభవించినో తెలియదు, మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారు. అరే, అంతలో కనబడి బుడ్డ లాంటి జీవితం. మేము పిల్లప్పుడు పోయి బుడ్డలు చూస్తే బుడ్డ అంతవరకు పోతే అడిగిపోయి ఉంటే మాయమైపోయి ఉంటుంది. రాత్రి బాగున్నాడే, పొద్దున బాగున్నాడే, ఏమైపోయింది? అంతలో కనబడి అంతలో ఆయురైపోయే మానవుని యొక్క జీవితం పాపాన్ని బట్టి ఇదంతా సంభవించింది. అయితే దేవుడు కోరుతున్నాడు మానవునిలోని పాపం పోతే మానవుడు సదాకాలం దేవునితో కూడా ఉండాలని. మానవుని కొరకు పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పంపి ఆయన శరీరం మందు పాపమునకు శిక్ష విధించాడు. నీకు శిక్ష లేకుండా చేశాడు. నువ్వు నిజదేవుని గుర్తిస్తే ఆయనే నీ కొరకై ప్రాణం పెట్టినవాడు, రక్తాన్ని కార్చినవాడు, మరణించినవాడు, తిరిగి లేచినవాడు. ఈ దేవుడు నీకు కొరకు లోకంలోకి వచ్చి చనిపోయి తిరిగి లేచిపోయినవాడు.
సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. పరలోక రాజ్య వార్త, నీ పాపాన్ని కొరకు రక్తం గార్చాడు, నీ పాప నివారణ కొరకు మరణించాడు, నువ్వు నీతిగా జీవించట కొరకై పునరుద్ధానోపయోగ శక్తితో వచ్చాడు. ఈయన ఈ లోపలికి వస్తే నీ జీవితం మారుతుంది, నీ హృదయంలోకి వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు, నీతో కూడా ఉంటాడు, తిరుగుతాడు. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. నీ హృదయంలో ఎప్పుడు చేర్చుకుంటే అప్పుడు పుడతాడు ఆయన. ఆయన ఒక కులం కొరకు వచ్చిన వాడు కాదు, ఒక జాతి కొరకు వచ్చిన వాడు కాదు, ఒక మతం కొరకు వచ్చిన వాడు కాదు, ఒక జిల్లా కొరకు, ఒక ఊరి కొరకు వచ్చిన వాడు కాదు, ఒక దేశం కొరకు వచ్చిన వాడు కాదు. ప్రపంచంలో 284 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి ఆయన దేవుడైనాడు. ఆ దేవుడే నీ జీవితాన్ని బాగు చేయటం కొరకై పాపమును క్షమించి నిరంతరం నీతో కూడా ఉండటకు ఇష్టపడి ఈ లోకానికి వచ్చినవాడు. యేసుప్రభు నీ పాపం కొరకు చనిపోయి తిరిగి లేచినవాడు. ఈ సృష్టికర్త అయిన దేవుని ఈ రాత్రి నీ హృదయంలో విశ్వసిస్తే, పొందితే నీ జీవితం ఒక ధన్యకరం. నీ జీవితంలో గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలను నీ జీవితంలో చూస్తావు. పాప క్షమాపణ పొందుతావు, పశ్చాత్తాపడతావు, మారు మనసు పొందుతావు. అందుకని నిజ దేవుని యొక్క కొరత యేసుప్రభులో తీర్చబడుతుంది. పాపక్షమాపణ పొందుడు ద్వారా గాలి ఏ విధంగా ఒక చెమటున్న వ్యక్తికి హాయినిస్తుందో, పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ఆ విధంగా నీ జీవితంలో నిజజీవుని యొక్క స్థితిని నువ్వు పొందుతావు. ఒక ఆయనకు నెమ్మది లేకుండా వారి కుటుంబంలో నిరంతరం వేతన, భార్యకు దయం పడితే పిల్లల్ని చంపాలని చూస్తుంది, భార్యకు పోతే భర్తకు పడుతుంది. అట్లా కొన్నేళ్ళు పెళ్లి పీడించబడ్డారు, ఎన్నో పూజలు, ఎన్నో ఏమేమో చేసినారు. అయితే చివరికి ఒక దినం దేవుని మందిరానికి ఉపవాస ప్రార్థనకు వచ్చి నిద్ర అంటే ఎరగని వాడు, రాత్రి 12-15 అయితే నిద్ర రాదు అలాంటి వాడు దేవుని మందిరంలోకి వచ్చి ఆల్ నైట్ ప్రేయర్లో కూర్చొని ఆయన హాయిగా నిద్రపోయాడు. ఎప్పుడైతే దేవుని మందిరంలో నిద్ర వచ్చిందో, అరే ఈ దేవుడు ఉన్నాడు అని వెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడ లేని సంతోషం, ఎవరు పొందని గొప్ప సంతోషం తన యొక్క జీవితంలో పొందినాడు. వెంటనే పాపక్షమాపణ పొందినాడు, నెమ్మది దొరికింది. బైబిల్ చదివే కొలది, మందిరానికి వచ్చే కొలది నెమ్మది విశ్రాంతి తన యొక్క జీవితంలో పొందుతూ వచ్చినాడు. ఆయన 6 నెలలు వచ్చాడు. ఆయన భార్యకి దేవుడు అంటే ఇష్టంలే. ఆయన భార్య చెప్పింది, నువ్వు ఈ దేవుని మానుకో, అయిపోయింది. యేసుప్రభు ఎక్కడ తీర్చినాడు, నీ దయాలు పోయినావు, బాగుపడినావు, ఇంక నువ్వు పోవద్దని వినలే. మానుకుంటే ఏమవుతుంది, మరలా ఏ దయాలు బట్టి నేను చెడిపోతానో అనే భయంతో ఆయన మందిరానికి వస్తున్నాడు. ఆయన భార్య ఏమి, ఈ తగ్గుకులం దేవుడు మనకొద్దు, తగ్గుకులం దేవుడు మనకొద్దు. ఆయన బీదల కొరకు వచ్చాడు అని ఒకరోజు అన్ని సిద్ధపరచుకొని ఆయన మాట వినకుండా ఉంటే, ఏకంగా మీ సేవకుడు ఎవరో, పాస్టర్ ఎవరో ఆయనతో కొట్లాడడానికి వచ్చింది, నాతోనే కొట్లాడడానికి వచ్చింది. ఏమని అడిగింది తెలుసా, వచ్చి పాస్టర్ గారు మీరేనా, మా ఆయనకి ఏమైనా మందు పెట్టినారా, మీ మందిరానికి తరచూ వస్తున్నాడు, ఏం సంగతి అని ఒక మాట అడిగింది, ఒక మంచి మాట. ఏం మాట అంటే, మీ దేవుడే గొప్ప ఎందుకు, మేము నమ్ముకున్న దేవుళ్ళు గొప్ప కాదు ఎందుకు. మంచి ప్రశ్నైనా కాదా, మేము నమ్ముకున్న దేవుడు ఏం చేయాలా, నీ యేసుప్రభువే ఎందుకు దేవుడు అని ఆమె అడిగింది. చెప్పాలా లేదా, నువ్వు కూడా చెప్పాలా యేసుప్రభు ఎందుకు దేవుడు అని, నువ్వు చెప్పాలా, అందరు చెప్పాలా. నిజదేవుని నువ్వు ఎరిగింటే పొందింటే ఖచ్చితంగా చెప్పగలగాల, అవునా కదా. సరే మంచిది, నువ్వు కూర్చోమ్మా, నీళ్ళు తాగు, టీ తాగు, ఉద్రేకం పోగొట్టుకో, నేను చెప్తానన్న. సరే ఆమెకు ఏం చెప్పినా, సరేమ్మా నీ దేవుడు ఎక్కడ అంటే, మా దేవుడు మఠంలో, అంటే మనకు పేర్లు చెప్పొద్దులే, కడప జిల్లాలో ఫేమస్ దేవుడు మఠంలో, అనంతపురంలో ఫేమస్ దేవుడు పుట్టపర్తిలో, చిత్తూరులో తిరుపతిలో, అట్లా మనకు జిల్లాకు ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, గోత్రానికి ఒక దేవుడు మనకు, అంతే కదా. అందరూ కుక్క దేవుడే, ఏనుగు దేవుడే, ఎలక దేవుడే, అంతా దేవుళ్ళే మనకు. అయితే సరేమ్మా నువ్వు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు మఠంలో ఉన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు యేసుప్రభు. సరే ఇద్దరిని తీసుకొని పోయి బెంగళూరు పోదాం, బెంగళూరులో పోయి యేసుప్రభు ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా అని అడుగుదాం. యేసుప్రభు బెంగళూరులో ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, మరి మఠంలో ఉన్న దేవుడు కూడా ఆడు ఉండాలి కదా. హైదరాబాద్ పోదాం, హైదరాబాద్లో యేసుప్రభు ఉన్నాడా లేడా,
ఢిల్లీకి పోదాం లేడా, బొంబాయికి పోదాం లేడా, దేవుడని పడిన వాడు ఒక జిల్లాకేనా? సరే పాకిస్తాన్ పోదాం, పాకిస్తాన్ దేశంలో లేడా, అమెరికాలో లేడా, ప్రపంచమంతా ఉన్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఒక జిల్లా కాదు, ప్రపంచమంతా ఉన్న దేవుడు దేవుడా, ఒక జిల్లాలో ఉన్న దేవుడు దేవుడా? నువ్వు నమ్మినది ఎవరిని నమ్మినావు? అందుకనే నువ్వు పోయి ఎంక్వైరీ చేసుకో, ప్రపంచమంతా ఉన్న దేవుడు ఎవరు అని. ఒక వారానికి అన్నీ తిరుక్కొని వచ్చింది, పాపాలు ఒప్పుకొని వచ్చింది, ఈయన నా పాప పరిహారకుడు, నిజమైన దేవుడు గుర్తించింది, బాప్తిసానికి పేరు ఇవ్వగలి. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు ఎవరని కనుగొంటున్నారు. దేవుడైతే ఆయన ఈ లోకానికి వచ్చాడు, మానవుని కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం ఇచ్చాడు. నీ నా పాపం ఎంత ఘోరమైందంటే పరలోకపోయాక దేవుని భూలోకానికి దించింది, గోడాడిచ్చింది. అయితే అన్నిటిని భరించి ఆయన రక్తం గార్చాడు. ఇది నా రక్తం, అనేకుల పాపక్షమాపణ కొరకు చిందించబడిన నిబంధన రక్తం. ప్రియులారా, ఆ రక్తం ఎవరికి పనిచేస్తుందంటే క్షమించమని అడిగిన వారికి. ఈ రాత్రి నువ్వు క్షమించమని అడిగితే ఆ నిజదేవుని యొక్క స్పర్శ, నిజదేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో గుర్తిస్తావు, నీ పాప బంధాలు ఊడిపోతాయి. యేసుప్రభు ఎప్పుడు నీ హృదయంలోకి వస్తాడు, పాప బలవాట్లన్నీ మరణిస్తాయి. కాబట్టి ఈ రాత్రి యేసుప్రభు నీ హృదయంలో పుట్టాలని కోరుతాడు. ఏదో ఫోటోల్లో ఉంటే కాదు. కొంతమంది నమ్ముతారు అమ్ముతారు, నమ్మే వరకు సరిపోదు. యేసుప్రభు ప్రపంచానికి అంతా దేవుడు. యేసుప్రభుని అందరు నమ్ముతారు, ఎందుకు తెలుసా? వాళ్ళ రోగాల కోసం, ఉద్యోగాల కోసం, పిల్లల కోసం, వ్యాపారాల కోసం. వాళ్ళందరూ పరలోకం పోతారా? పోతారా? మరి మనం పోతామా? దయాలు కూడా నమ్ముతాయి, దయాలు పోతాయా? పోవు. మనం ఎందుకు పోతాం? చదవండి, చివరిగా మాట చదివి ముగించుకుందాం. అపొస్తల కార్యం 10:43 ఆయన విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామములముగా పాపక్షమాపణ పొందును. పశ్చాత్తాపానికి మించిన మందు లేదు. మన పాపములన్నింటినీ ఆయన భరించాడు. నీ నా పాపాన్ని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు నా ఎద్దకు వచ్చు వాడు నేను ఎంత మాత్రం తోసివే. రాత్రి నువ్వు ఇంట్లో ఉన్నావో వెళ్ళిపెట్టున్నావో ఈ వాక్యం వింటే యేసుప్రభు నిజమైన దేవుడు, నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు, నీ హృదయంలోకి వస్తాడు. పాపక్షమాపణ పశ్చాత్తాపడితే. కాబట్టి నిజదేవుని గుర్తించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది నిజదేవుని పొందు. దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకుందాం. ఒకరులండి, దేని వాక్యం అంటూ వచ్చినాం. దేవుడు అంటే ఎవరు విషయాన్ని వివరంగా వింటూ వచ్చినాం. దేవుడు ఏం చేస్తున్నాడు ఈ కార్యం చూస్తూ వచ్చినాం. మరి రాత్రి వేళ సమయంలో దేవుడిని ప్రేమించిన వాడై దేవుడు నీ జీవితాన్ని బాగు చేయాలని ఎవరు పోదు ఇంటికి, ఒక 10 నిమిషాలు మీరు పోతే వేస్ట్ అవుతాయి. కాబట్టి దేవుడిని ప్రేమించి నీ వ్యక్తిగత జీవితాన్ని, పాప జీవితాన్ని మార్చాలని, నీ యొక్క కుటుంబ జీవితాన్ని మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిత్య నరకం నుంచి విడిపించడానికై ఆ ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. నరక అగ్ని గుండం నుంచి ఎవరు కూడా నీ భార్య, నీ భర్త, నీ పిల్ల ఎవరు తప్పించలేరు. ఆ ప్రభుని యేసుక్రీస్తు వారే తప్పించే దేవుడు, లోక రక్షకుడు, పాపుల రక్షకుడు ఆయన. కానీ రాత్రులపై చూపించినట్లయితే మీకోసమే ప్రార్థన చేస్తాం. ఇదే మీ మతం మార్చుకోమని కాదు, కులం మార్చుకోవాలని కాదు, కానీ దేవుని యొక్క ప్రేమ మీ అందు ఉంది కాబట్టి మీకోసమే మేము ప్రార్థన చేస్తాం. మీ కుడి చేయి ఒక చేయి మీకు తలపైకి చూపించినట్లయితే ఒక కార్డు తీసుకుని వస్తాం. సహోదరి, నీ పాపలు దేవుడు క్షమించిన గాక, దేవుడు నిన్ను దీవించిన గాక. అమ్మా, నీ దేవుడు నీ పాపలు క్షమించి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఇంకా ఎవరైనా అయితే ఉన్నారో మీ కుడి చేసి చూపెట్టినట్లయితే
మీ దగ్గర కార్డు తీసుకుని రాబడుతుంది. ఆ కార్డు దగ్గర మీ పేరు రాసి పెట్టండి. ఇంకెవరైనా ఉన్నారా? రాత్రి వేళ సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారు నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీకు సంతోషము, నీకు నెమ్మది, నీకు ఆనందం దేవుడు దయచేస్తాడు. మీకోసమే మేము ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, సులువులో మా కొరకై చేసిన కార్యం ద్వారా అనేకులను పాపక్షమాపణకు నడిపించు దేవుడు. రాత్రి స్థలంలో విన్న మీ బిడ్డలో లోతైన కార్యం జరిగించు. మీ కొరకు జీవించే వారుగా చే సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి, ఓ పాట పాడుతూ ఉంటాం. ఆ కేక్స్ తీసుకురమ్మా, రండి. జోసెఫ్ అన్న, పేదరన్న, జానన్న లేచిరండి తొందరగా. మీరు రండి, మా ఎవరు పోవద్దు, కేకులు ఇవ్వండి. అదేవిధంగా క్రొత్త నిబంధన బైబిల్ ఉన్నాయి, సంఘానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళకి ఇవ్వండి. వెనక పోవాలి, మీరు వెనక ఉన్నాయి చూడండి. బైబిల్ ఎవరైతే మందిరానికి రారో వారికి ఇవ్వండి. పార్సకి 350